పాదయాత్ర చేస్తున్న వారు రైతుల కనిపించడం లేదని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. ఓ ఎజెండా ప్రకారం చంద్రబాబు చెప్పినట్లుగా వారు చేస్తున్నారని విమర్శించారు. కొంతమంది పెట్టుబడిదారులు వెనుక ఉండి నడిపిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా వికేంద్రీకరణ ఉద్యమం ఉధృతమవుతోందని, వికేంద్రీకరణపై ప్రభుత్వం దేనికైనా సిద్ధమే అని మంత్రి స్పష్టం చేశారు. రాజధాని విషయంలో టీడీపీ నేతలు రైతులను రెచ్చగొట్టి నానా యాగి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని రైతులకు గత ప్రభుత్వం కన్నా ఎక్కువ కౌలు ఇస్తున్నామన్నారు. రాష్ట్రంలో గత 3 సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గణనీయమైన పురోగతి సాధించింది అని చెప్పడానికి నిదర్శనం మన కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి స్వచ్ఛ సర్వేక్షన్ అవార్డ్స్లో సుమారు 11 అవార్డ్స్ గెలుచుకోవడం, ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి వర్లు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి అనేకమైనటువంటి నిర్ణయాలు, క్లీన్ ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, మరి స్వచ్ఛ సర్వేక్షన్ కానివ్వండి, మరి ముఖ్యంగా ఈ పారిశుద్ధ కార్మికుల మరి జీతభత్యాలు పెంచడం కానివ్వండి, అనేకమైనటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పులు, మరి ముఖ్యంగా ఈ వెహికల్స్, క్లాప్ వెహికల్స్ 3000 పైచులకు క్లాప్ వెహికల్స్ సేకరించి చెత్త ఇంటి దగ్గర నుంచే మరి సేకరించి దాన్ని సెగ్రిగేట్ చేసి, అంటే పొడి చెత్త, తడి చెత్త, మరి అట్లాగే హెజార్డస్ వేస్ట్ అని చెప్పి 3 రకాలుగా చెత్తను విభజించాలి అని చెప్పి సుమారు 1.5 కోటి పైచులకు మరి చెత్త బుట్టిలను కూడా ప్రతి ఇంటికి ఇచ్చినటువంటి ఎన్టి కార్యక్రమాలు మరి పర్యవసానమే ఈరోజు దేశంలో ఉన్నటువంటి 10 పట్టణాల్లో 3 పట్టణాల్లో ఆంధ్రప్రదేశ్కు చెందినవని చెప్పి చెప్పడానికి నిజంగా చాలా గర్వపడుతున్నాం.